संघटन एम जरिगिंदंटे ई नेल 13वा तारीखुन राचमल्लु शिवप्रसाद रेड्डी गारु वारि योक्क अभिमान संघं एवरैते ఈ సమాజంలో ఉంటూ ఈ సమాజంలో తింటూ ఈ సమాజంలో గాలి పీలుస్తూ ఈ సమాజ వ్యతిరేకమైనటువంటి భావాలు పుణికిపుచ్చున్నటువంటి కొద్దిమంది, నేను అందరిని అంటలేదు, కొద్దిమంది మాత్రమే ఆయన దగ్గర ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రేరేపితమైనటువంటి ఆలోచన టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహాన్ని శంకుస్థాపన చేయటం, అక్కడి నుంచి అక్కడ ఒక పొద్దుటూరులో ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడు షేక్ మహమ్మద్ ఆలీ జిన్నా. ఆయన పొద్దుటూరులో ఆంగ్లేయుల దగ్గర జరిగినటువంటి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి నిస్వార్థమైనటువంటి భారత సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఒక మైనారిటీ ముస్లిం. మేము అతనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అటువంటి వ్యక్తి పేరు మీద ఏర్పడినటువంటి జిన్నా రోడ్డును కూడా మార్చేసి టిప్పు సుల్తాన్ రోడ్డు అనేటువంటి పెడతానని చెప్పని చేసినటువంటి ప్రకటన అత్యంత జుగుప్సాకరం, రాజకీయ దిగజారుడుతనం అని చెప్పని భారతీయ జనతా మైనారిటీ మోర్చా తెలియజేస్తూ ఉంది. ఎందుకు వచ్చింది దీనికి ఆలోచన అనేటువంటి విస్మయం మిగతా సమాజంలో గెలుస్తుంది. కేవలం ఆయన దగ్గర ఉన్నటువంటి నలుగురు ఐదుగురు యొక్క ఓటర్లతో గెలిచినటువంటి వ్యక్తి కాదే. మీకు అత్యంత ప్రేమ కలిగితే మీరు కూడా తక్షణమే మీరు కూడా ముస్లింగా మారిపోయి మీ పేరు టిప్పు సుల్తాన్ అని పెట్టుకుంటే మేము ఇంకా బాగా సంతోషిస్తామే. ఈ దేశంలో అనేక మంది రాజులు ఈ భూభాగాన్ని పరిపాలించారు. ముందుగా భూమి ఏర్పడిన తర్వాత మన యొక్క భారతదేశానికి ముందు 1వ శతాబ్దంలో శకునులు కానీ కుషాణులు కానీ బర్బర్లు కానీ హిందూ రాజులు పరిపాలించిన తర్వాత 7వ శతాబ్దంలో వచ్చినటువంటి అరబ్బులు ఎవరైతే ఉన్నారో వారి తర్వాత వచ్చినటువంటి ఢిల్లీ సుల్తాన్లు, బహమని సుల్తాన్లు, బెంగాల్ సుల్తాన్లు, డెక్కన్ సుల్తాన్లు, ఆ తర్వాత పఠాన్లు, మొఘలులు, నిజాం నవాబ్ వరకు దాదాపు 1100 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించారు. అప్పటికి భారతదేశం రాకపోయినప్పటికీ అనేక రాజ్యాలు ఉన్నప్పటికీ రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం హిందూ రాజుల మీద పోరాడుకున్నారు, ముస్లిం రాజులు హిందూ రాజుల మీద పోరాడారు, ఈ దేశాన్ని శతాబ్దాల పాటు పరిపాలించారు. 18వ శతాబ్దంలో ఆంగ్లేయులు వచ్చే నాటికి, ఫ్రెంచ్ వారు ఈ దేశం మీదకి వచ్చినప్పటి నాటికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఏర్పడినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ చర్చిని కూల్చినటువంటి టీపు సుల్తాన్ మీద తర్వాత ఆంగ్లేయుల యొక్క దాడి జరిగింది, ఆయన చనిపోయాడు. అది చరిత్ర, ఈనాటికి అవసరం లేనటువంటి విషయం. టీపు సుల్తాను చరిత్రలో ఏదో మంచి చేశాడు ఏదో చెడు చేశాడనే విషయాన్ని సంబంధం లేకపోయినప్పటికీ ఇస్లాంలో ఉన్నటువంటి ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశాన్ని అనేక మంది ముస్లిం రాజులు పరిపాలించారు. మనం చరిత్రలో మిగతా రాజులందరూ తెలియకపోయినా బాబర్ దండయాత్రను చూశాం, గజనీ మహమ్మద్ దండయాత్రలు చేశాం, ఘోరీ దండయాత్రను చూశాం, తర్వాత ఔరంగజేబు, షాజహాన్ అనేక మంది పరిపాలించిన ఎవరు ఆ రోజుల్లోనే వాళ్ళ నాన్నల విగ్రహాలు వాళ్ళ తాతల విగ్రహాలు వాళ్లే పెట్టుకోలేదు. ఇస్లాంలో విగ్రహారాధన లేదు అనేది వాస్తవమైనటువంటి విషయం సుస్పష్టం. కానీ విగ్రహాలను ప్రోత్సహించడం కోసం ఈనాటి రాజకీయాలు దిగజారేటటువంటి పరిస్థితి. ఒక పక్క విగ్రహాలను ధ్వంసం చేస్తారు, ఒక పక్క దేవాలయాలను ధ్వంసం చేస్తారు, ఒక పక్క రథాలను ధ్వంసం చేస్తారు, ఆ క్రమంలో వీళ్ళు కొత్త విగ్రహాలు పెడతారు, వాళ్ళు జాతి విద్వేషకుల విగ్రహాలు పెట్టేటువంటి పరిస్థితి. 1100 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించడం కోసం మన భరత భూమి మీద దాడి చేసినటువంటి ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళందరూ మన ధర్మం మీద, మన సంస్కృతి మీద, మన దేశం మీద దాడి చేశారు, పరిపాలించారు. ఆ చరిత్ర స్వాతంత్రానికి ముందు జరిగింది. వాస్తవంగా చాలామంది వక్రీకరించి చెప్తా ఉన్నారు టీపు సుల్తాన్ ఆంగ్లేయుల మీద పోరాడని. ఆయన ఆంగ్లేయుల మీద పోరాడినట్టుగా ఆంగ్లేయుల మీద భారతదేశంలో వచ్చినటువంటి పోరాటం మొట్టమొదటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1857. కానీ టీపు సుల్తాన్ పుట్టింది 1750, ఆయన చనిపోయింది 1799. మరి ఎందుకు ఇలా వక్రీకరించి సమాజంలో రుగ్మతలు రేపడం కోసం ప్రయత్నం చేస్తారని అది అర్థం కానటువంటి విషయం. రెండవది, సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్ 85/19/2013 ప్రకారం భారతదేశంలో ఎక్కడ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత రాష్ట్రంలో ఏర్పడినటువంటి జీవోఎంఎస్ నెంబర్ 18/12/2013 ప్రకారం ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టకూడదు. అనేకమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కూడా ప్రైవేటు స్థలాల్లో పెట్టడం జరిగింది, ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయకుండా. తర్వాత ఎదేచ్గా జరిగినటువంటి మీద కోర్టులో వివాదాలు ఉన్నాయి, ఆగిపోయిన దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడనేది
అర్థంగానే అటువంటి విషయం స్థానిక శాసనసభ్యులు కేవలం మైనారిటీ ఓట్లతో మేము గెలిచామని మైనారిటీ ఓటు బ్యాంకుతో చేయాలనేటువంటి ప్రయత్నం కుటిల యత్నం మిగతా సమాజాన్ని తక్కువ చూపించడం కోసం ఈ సమాజంలో చరిత్రలో జరిగినటువంటి విషయానికి వక్రపాశాలు చెప్పి ఒక వ్యక్తి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహంతో సమాజాన్ని వెక్కిరించాలని చూస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా తెలియజేస్తూ ఉంది. మా మీద కేసులు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? మత్తేహిదల్ ముస్లిమీన్ పార్టీ వాళ్ళు పెడుతున్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు గారి మీద కేసు పెడతారు. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెడతారు. ఎంఐఎం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రానివ్వటానికి చోటు లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మతోన్మాదులు అని చెప్పినట్టు కేసు పెట్టేటువంటి మతోన్మాదుల భాషకి నేను అర్థం చెప్తాను. కానీ ఎంఐఎం అంటే ఎవరు? భారతదేశంలో బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ని ఆ దేశంలో రక్షణ లేకుండా చేస్తే హక్కును చేర్చుకున్నటువంటి మన భారత ప్రభుత్వం హైదరాబాద్ తీసుకొస్తే ఒక మహిళని చూడకుండా ఆమె మీద చెప్పులతో దాడి చేసి కొట్టినటువంటి దుర్మార్గులు ఎంఐఎం వారు. ఏదైతే అసదుద్దీన్ ఒవైసీ ఉన్నాడో ఈ భారతదేశంలో ఉంటూ ఈ భారతదేశం గాలి పీలుస్తూ ఇక్కడ గడ్డి తింటూ ఇక్కడ ఉన్నటువంటి గడ్డ మీద పుట్టినటువంటి గింజలు తింటూ బతికేటువంటి అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారో నా గొంతు మీద కత్తి పెడితే కోసిదానికి సిద్ధపడినా కానీ నేను భారత మాతగా చేయాలనేటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళు కేసులు పెడుతున్నారు. ఏదైతే వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నాడో నాకు 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ భారతదేశంలో హిందువులే ఒకడు లేకుండా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరున్నారో ఆ పార్టీ ఎంఐఎం నాయకులు మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళు మమ్మల్ని మతన్మాదులు అంటున్నారు. మేమేమంటామంటే ఈ దేశాన్ని గౌరవించండి, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు గౌరవించండి, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు నిజమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు నిజమైన దేశభక్తులు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మాటని గౌరవించండి. నరేంద్ర మోడీ గారిని అడిగారు మీ మతం ఏమిటని. ఆయన ఏం చెప్పాడు? భారత్ నా మతం అని చెప్పాడు. మీ మత గ్రంథం ఏంటని అడిగారు. రాజ్యాంగం నా మత గ్రంథం అని చెప్పినటువంటి భారత ప్రధాన్ని చూసి మనం సెల్యూట్ చేయటం నేర్చుకోండి. దేశం పట్ల ఉన్నటువంటి కమిట్మెంటు మేము కూడా చెప్తున్నాం. ఒకనాడు 1921కి ముందు భగత్ సింగ్ని ఉరిదీయకు ముందు ఆయన ప్రాణాలు బలిగొనక మునుపు ఈ దేశంలో ఉరితాళను ముద్దాడి ప్రాణాలు బలించినటువంటి అష్ఫకుల్లా ఖాన్ ఉన్నారు. ఆయన విగ్రహం పెట్టమని అడుగుతున్నాం మీకు ఒప్పుకుంటే. ఆ తర్వాత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఉన్నారు సరిహద్దు గాంధీ, ఆయన విగ్రహం పెట్టండి పోని. దానికి ఇబ్బంది అయితే ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి జాకిర్ హుస్సేన్ గారు ఉన్నారు. ఈ దేశానికి మళ్ళీ రాష్ట్రపతిగా చేసినటువంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఉన్నారు. వీళ్ళందరూ మీకు గుర్తు లేకపోతే మనందరికీ గుర్తుండేటట్లుగా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి నాలెడ్జ్ ఇచ్చి ప్రపంచ దేశాలకి విజ్ఞానం అందించినటువంటి భారతరత్న అబ్దుల్ కలాం గారు ఉన్నారు. మీకు ఇంతకన్నా విగ్రహాలు పెట్టడానికి ఇంతకన్నా గొప్పవాళ్ళు లేక మీరు టీపు సుల్తాన్ గారు విగ్రహం పెట్టడానికి సిద్ధపడ్డారా అని చెప్పని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని భారతీయ జనతా మైనార్టీ మోర్చా ప్రశ్నిస్తా ఉంది. కేవలం విద్వేషం కోసం చేసినటువంటి ప్రయత్నం అని మేము ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి. మీరు ఒక నియోజకవర్గంలో మీకు ఓట్లు ఉన్నాయని చెప్పి ఆ ఓట్ల కోసమని చేస్తే మిగతా నియోజకవర్గాల్లో మీ పార్టీ యొక్క పరిస్థితిని దింపాలనుకుంటున్నారా లేకపోతే ఈ పార్టీని కూల్చాలనుకుంటున్నారా అనేది మీరు ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి పరిస్థితి. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి స్థితి. హిందుస్థాన్లో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో అందరూ భారత్ మాతాకి జై అని ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా సమాజంతో కలిసి బతకాలనేటువంటి వాళ్ళు. స్వాతంత్రానికి ముందు 1947లో పాకిస్తాన్ విడిపోతానికి వెళ్ళిపోయినప్పుడు ఆనాటి జిన్నా వెళ్ళిపోగా ఆయనతో పాటు వెళ్ళిపోయినటువంటి ముస్లింలు కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఈ దేశం మీదే ఉంటాము ఇక్కడే కలిసి బతుకుతా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈనాటి కూడా భారతీయ జనతా పార్టీ కానీ మా మైనార్టీ మోర్చా కానీ అందరికీ సలాం చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రేపు మనం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు లేకపోవడం భారత భూభాగం మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అంటే రేపు ఆయన ఉద్దేశం ప్రకారం పార్లమెంటు మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురు కూడా బొమ్మను పెడతారా? ముంబైలో తాజ్ హోటల్ మీద దాడి చేసినటువంటి కసబ్ ఎవరైతే ఉన్నారో ఆ కసబ్ కాల్చినటువంటి 100 మంది ప్రాణాలు తీసుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదు ఉన్నాడో అతని బొమ్మను కూడా పెడతారా? మీరు అదే సెంటర్లో ఆ సెంటర్కి ఆ పేరు పెడతారా? మేమేమడుగుతున్నామంటే కార్గిల్లో పాకిస్తాన్ను మన దగ్గర ఇసుక రేణువు కూడా తీసుకెళ్లకుండా కాపాడినటువంటి ఆ రాయలసీమలో ఉన్నటువంటి సుబారి అనేటువంటి కల్నల్ ఎవరైతే మిలిటరీ సైనికులు ఉన్నాడో అతని పేరు పెట్టండి, మీకు ధైర్యం ఉంటుంది. మస్తాన్ వలీ అని చెప్పని కార్గిల్లో ప్రాణాలు అర్పించినటువంటి భారతీయ ముస్లిం ఎవరైతే ఉన్నారో అతని పేరు పెట్టండి, మీకు ధైర్యం ఉంటుంది. ఇటువంటి రాజకీయాలు ఇటువంటి మతోన్మాదమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి
అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఉన్నారో తక్షణమే అతన్ని భర్తరప్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా విభాగం డిమాండ్ చేస్తూ ఉంది. మేము ఒక మాట చెప్తాం, మతోన్మాదులు అని అంటే ఒకటే మాట, ఎలక్షన్ పహలే చునావ్ కే లియే జనతా కా ఓట్ దికానే కే లియే విశ్వాస్ కరానే కే లియే ఎలక్షన్ కే పహలే విశ్వాస్ కే జనతా కే పాస్ జాతే బీజేపీ కమ్యూనల్ పార్టీ బోల్తే, చునావ్ కే బాద్ జీత్ గయే బాద్ బీజేపీ సెక్యులర్ పార్టీ బన్ జాతే. కైసా బోలే తో ఓట్ లేతే ఓట్ మాంగతే ఓట్ లేతే ఓట్ డాలే బాద్ గవర్నమెంట్ ఆనే కే బాద్ దోసీ కిస్సే కర్తే ఇస్తే పహలే తెలుగుదేశం చార్ బార్ దోసీ బీజేపీ సే కరా జబ్ మతోన్మాదా పార్టీ నహీ హై వో కమ్యూనల్ పార్టీ నహీ హై జబ్ వో దోసీ కరే తో సెక్యులర్ పార్టీ బన్ జాయేగా నహీ కరే తో మతోన్మాదా పార్టీ బన్ జాయేగా. అబ్ వైసీపీ కిస్సే మదద్ దేతే బోల్ కే బోల్ రహే ఇన్కా ఓట్ భీ దేనే కా బీజేపీకి దేతే ఫిర్ ఎలక్షన్ మే కమ్యూనల్ పార్టీ ఎలక్షన్ కే బాద్ రిలీజియస్ పార్టీ. అటల్ జీ నే క్యా కహా సహీ ముసల్మాన్ డర్నా హై తో ఖుదా కా సామ్నే డరేగా, ఖుదా కా సామ్నే నహీ డర్నే కా ముసల్మాన్ బీజేపీ కే సామ్నే క్యూం డర్తే బోల్ కే పూచా అటల్ జీ నే. అటల్ జీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి నే బోలే సో బాత్ ఏక్ బార్ యాద్ కర్ లేనా, సహీ ముసల్మాన్ దోస్తీ భాజపా సే దోస్తీ కరేగా, భాజపా దుష్మన్ యా దోస్తీ కరేగా, సాత్ ఆయే తో మిల్ జాయేగా, సాత్ ఆయే తో మాలూమ్ హో జాయేగా. యహీ బాత్ హమ్ బీజేపీ బోల్ రహే, ఇదే మాట భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఎవరైతే నిజమైనటువంటి ముస్లింలు ఉంటారో వాళ్ళందరూ సాక్షాత్తు అల్లా ముందు కూడా దడవరు. అల్లా ముందే దడవనటువంటి ముస్లింలు ఎవరైతే ఉంటారో భారతీయ జనతా పార్టీ ముందు దడిపించడానికి చేస్తున్నటువంటి ఈ రెండు కుటుంబ పార్టీలు ఏవైతే చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలు ఉన్నాయో, ఎన్నికల్లో మతోన్మాద పార్టీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత సెక్యులర్ పార్టీ, ఎన్నికల్లో మతోన్మాది పార్టీ అంటారు ఓట్లు తీసుకుంటారు, గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి కాబట్టి చక్కగా అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధాలు ఉంటారు. కానీ ప్రజలకు మాత్రం భారతీయ జనతా పార్టీతో సంబంధాలు అవసరం లేదు. ఈ మాటలు చెబుతూనే మైనార్టీల్ని తప్పుదారి పట్టించేటువంటి క్రమంలో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నమే ఈ టిప్పు సుల్తాన్ విగ్రహం. ఇందులో రాజకీయాలు పూర్తిగా ఇనుమడింపు చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం. భారతీయ జనతా మైనార్టీ మోర్చా విభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులకి తెలియజేసేది ఏమనగా, అందరికీ పట్ల భారతీయ జనతా పార్టీకి భారతీయ మైనార్టీ మోర్చా విభాగానికి ఉన్నటువంటి నమ్మకం, ఈ దేశ ముస్లింలు నిజమైనటువంటి దేశభక్తులు, ఈ రాష్ట్ర ముస్లింలు నిజమైనటువంటి దేశభక్తులు, అక్కడక్కడ ఈ సమాజాన్ని రెచ్చగొట్టబోసేటువంటి చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నిప్పంటించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిప్పంటిన తర్వాత మతోన్మాదులని మిగతా వారిని అనే దూషణలు చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, రాజమౌళి శివప్రసాద్ రెడ్డిని తక్షణమే బర్తరప్ చేయాలని, ఆయన చేసినటువంటి చర్య ఇది ప్రభుత్వ చర్యగా రాష్ట్రం భావించుకుని అతని మీద చర్య పూనుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ముగిస్తున్నాను.